నా పేరు మల్లారెడ్డి అండి. మా సెలవేంద్ర గ్రామం దర్శి మండలం ప్రకాశం జిల్లా. మేము గత 2 నెలల క్రితం తైవాన్ జామ్ వేయటం, పింక్ కలర్ తైవాన్ వేయటం జరిగిందండి. మేము జంగారెడ్డిగూడెం నుంచి 32 రూపాయల మొక్క తీసుకొచ్చాము. తీసుకొచ్చి నాటడం జరిగిందండి. అది 5-10 పెట్టే ఉండవచ్చు. ఈ జామ్ మొక్కలు హైబ్రిడ్ వచ్చేసి మామూలుగా మొక్కల్లోనే పూతలు పిందులు ఉంటాయండి. అవి మనం ఎమ్మటే ఉంచేస్తే ఏమైందంటే చెట్టు ఎక్కి రాలేదు. అందుకని అవి తుంచేసుకుంటా, ఎగుళ్ళు అవి కటింగ్ చేసుకుంటా. కనీసం కొంచెం పెట్టాలి, తొందరగా పెట్టాలనుకున్న వాళ్ళకి 6 నెలల తర్వాత కాపు కుదురుకోవచ్చు, ఉంచేసుకోవచ్చు పిందులు, పూటిన పూతల పిందులు. లేదా కొంతమంది 9 నెలలకి, కొంతమంది సంవత్సరానికి కూడా పెడుతుంటారు, ఎవరెవరి ఇష్టం. సంవత్సరానికి పెడితే చెట్టు బాగా తేలిద్ది లోపు, బాగా పడ్డ కాయలు కూడా కింద వాలిపోకుండా కాపాడుకోగలుగుద్ది. ఎక్కువ మంది 90% 9 నెలలకి కాపు కుదురుతారండి, ఎవరెవరి ఇష్టం. అది అది మొక్కలు అయితే మంచి మొక్కలనేవి మొక్కల్లోనే ఉంటాయి, పూతలు పిందులు ఇచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడు మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు నిలబడిపోతాయి. లేకపోతే మనం 10-15 రోజులకు ఒకసారి పూతలు పిందులు తుంచేస్తూ ఉండాలండి. లేకపోతే చెట్టు పెరగదు, అట్లాగే సైజు కూడా రాదు. చిన్న మొక్కలకు మనం కాపు కుదిరిలా కానీ. ఇది ఇప్పుడు 2 నెలలు అయిందండి. ఇప్పుడు ఇంకా మేము మార్చిలో వదులుదాం అనుకుంటున్నాం, ఫిబ్రవరిలో కానీ. ఇప్పుడు తైవాన్ జామలోకి వచ్చేళ్ళకి అంతర పంటలుగా బంతి వేస్తే బాగుంటుందండి. దీనికి నెమటోడ్స్ ఎక్కువ వస్తాయి. నెమటోడ్స్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుందండి. చాలా 90% కంట్రోల్ చేస్తుంది బంతి. ఆదాయానికి ఆదాయము, మొక్కకు మొక్క బాగా సేఫ్టీగా ఉంటుందండి. ఈ బంతి వేసుకో నా సలహా ఏంటంటే, తైవాన్ జామలో 6-7 నెలల వరకు కాపు పెట్టం కాబట్టి ఈ లోపు అంతర పంటగా 2 సార్లు వేసుకోవచ్చండి. బంతి 2 పంటలుగా వేసుకోవచ్చు. ఒక 3 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. మనకి ఎంతకంత లైన్ మార్కెట్ లైన్గా ఉంటే మనకి ఎకరానికి 1 లక్ష రూపాయల దాకా మిగిలే అవకాశం ఉంటుందండి. ఇది ఎకరానికి 10,000 మొక్కలు వేసామండి. కాకపోతే ఏమిందంటే, ఈ సంవత్సరం ఎవరు కూడా నేను ఒక్కడినే అని చెప్పని విపరీతంగా వేశారు బంతి అనేది. ఇప్పుడు రైతు రేట్ వచ్చేలకు 10 రూపాయలు 20 రూపాయల కంటే లేదు, బాగా డౌన్ అయిపోయింది. ఇదే రేటు కంటిన్యూ అయితే లాస్ అవుతుంది, కానీ లాభం ఏమి రాదండి. బంతిలో ఒకరు కానకుండా ఒకరు విపరీతంగా వేశారు. అది కాక ఈ మధ్య వర్షాలకు బాగా వారం 10 రోజులు వర్షాలు వచ్చేలకి కోత కాకుండా కుళ్ళిపోయినాయి. పూలన్నీ నల్లగా వచ్చి మచ్చ వచ్చేసి అయిపోవాలి. మిగతా 1/2 వస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ జామకి వాటర్ లెక్క వచ్చేళ్ళకి మేము డ్రిప్ వేయటం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కకి ఒక్కొక్క డ్రిప్పర్ పెట్టేశాము. తర్వాత కాపుకి వచ్చిన తర్వాత అటువంటి ఇటువంటి రెండు అయితే సరిపోతాయి. నీళ్ళ వారం మామూలుగా మందులు ఏమైనా, ఇప్పుడు ఏమో మేము పూర్తిగా మేము ఆర్గానిక్లోనే పండిస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం, ఈ స్ప్రేయింగ్లకు వచ్చేళ్ళకి అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం ఇవన్నీ వాడుతున్నాం. పొలం మజ్జిగ ఇలాంటి మచ్చకి ఇలాంటివి వాడుతున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రసాయనిక మందులు, అసలు బలం మందులు కానీ స్ప్రేయింగ్లు కానీ మేము రసాయన మందులు అసలు వాడలేదు. ప్రస్తుతానికి ఆర్గానికే వాడుతున్నామండి. ప్రస్తుతానికి మొక్కలు బాగానే హెల్తీగా బాగానే పెరుగుతున్నాయి. 2012లో నేను కర్నూలులో సుభాష్ పాలకర్ గారి మీటింగ్కి వెళ్ళటం జరిగిందండి. నేను అప్పటి నుంచి ఆవులను కొని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ మొన్నటిదాకా నేను 2008లో కరివేపాకు వేసానండి, 10 ఎకరాలు కరివేపాకు వేసాను. ఈ మధ్య అది మొత్తం కరివేపాకు కూడా పూర్తిగా ప్రకృతి సేద్యంలోనే చేశాను, సుభాష్ గారు పాలకర్ గారి పద్ధతిలో. ఈ మధ్య కరివేపాకు ఎక్కువై దానికి కూడా రేట్లు బాగలేక మేము తీసేయటం జరిగింది. తీసేసి జామ ఇవన్నీ వేస్తున్నామండి. మేము అప్పుడు కషాయాలు పూర్తిగా జామ కానీ పొలానికి మేతకు కూడా ఆఖరికి ఏదైనా సరే మేము రసాయనిక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయంలోనే చేస్తున్నామండి. మాకు దీనివల్ల కొన్ని రోగాలు కూడా ఈ తగ్గుతున్నాయి. మామూలు ప్రకృతి వ్యవసాయంలో కూడా భూమిలో ఎర్రలు రావటం, మందులు లేకుండా వాటికి పోషకాలు అందటం ఇలా జరుగుతుంది. కాబట్టి మేము ఎక్కువ ప్రకృతి వ్యవసాయమనే మొగ్గు చూపుతున్నామండి. ప్రకృతి వ్యవసాయం బాగుందండి మాకు. ఇప్పుడు 5 ఆవులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి ఏంటంటే మెయిన్గా కావాల్సిందల్లా ఆవు మొత్తం, ఆవు కడ ఇవి కావాలండి మెయిన్గా. వీటితోటే మనం ఏదైతే జీవామృతం తయారు చేసినా, ఘనజీవామృతం తయారు చేసినా, కషాయాలు తయారు చేసినా మెయిన్ ఇవి కావాలండి. దానికోసం నేను మా మంచి ఒరిజినల్ ఒంగోలు జాతి ఆవులను తీసుకురావడం జరిగింది. ఇది 60 అంగుళాల సైజు ఆవు అండి. ఇది దీని ఖరీదు వచ్చేసి దగ్గర 2 లక్షల చిల్లర ఉంటుందండి. ఇప్పుడు 9 నెలల సూడిదండి. అది కూడా అది 58 సైజు, అది కూడా సూడిదేనండి. అది ఒకటి మొత్తం 3 సూడిదండి. ఇది దూడండి. ఇది పాలు మర్చిపోయిన దూడ. ఇది ఇవి మేము ఏదైనా దూడలు అమ్ముతా వాటిని మాత్రం ఒంగోలు జాతి ఆవులు మాత్రం అమ్మండి.
వాటి వల్ల మేము పొలం మొత్తం 18 ఎకరాల పొలం మొత్తం కూడా ఈ ఆవు పేడ ఆవు మూత్రం తోటి మేము సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఆవులు పోసే మూత్రం కానీ ఈ పేడ కానీ ఇవన్నీ ఆ బావి ఒకటి ఉందండి, పెద్ద బావి. ఆ బావిలోకి వదలటం జరిగింది. మాకు జీవామృతానికి సరిపడా మూత్రం ఉంచుకొని మిగతాయి కూడా మొత్తం బావిలోకి వదిలేస్తాం. జీవామృతం కూడా వారానికి 10 రోజులకు ఒకసారి 6-7 200 లీటర్ల రమ్ములు తయారు చేసి వడపోసి బావిలోకి పోస్తామండి. బావిలో నుంచి జీవామృతం మోటార్ ద్వారాగా మా పొలం 18 ఎకరాల పొలం మొత్తం జీవామృతం వెళ్ళిపోద్దండి. మేము పొలం మందులకి ఎన్ని వేయాల్సిన అవసరం లేదు మాకు.